మోదీ గారి నాయకత్వంలో మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఓ నినాదం ఆత్మ నిర్భర్ భారత్ ఇవాళ గర్వంగా కార్యవర్గం ఏ రకంగా ఇవాళ మొబైల్ ఉత్పాదక రంగంలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశంగా అవతరించిందో అదే రకంగా చిన్న చిన్న వస్తువులను కూడా పిల్లలు ఆడుకునేటువంటి ఆట వస్తువులను కూడా మనము దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఇవాళ విదేశాలకు ఆయుధాలను దిగుమతి చేసే స్థాయికి మరి ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో ఏ రకంగా ఇవాళ స్వయం సమృద్ధి సాధించి స్వదేశీ సంస్థల ద్వారానే ఆయుధ సామగ్రాన్ని సమకూర్చుకోవడమే కాకుండా ఇతర దేశాలకు దిగుమతి చేసే స్థాయికి మొన్నటికి మొన్న ప్రధానమంత్రి వర్చువల్ ద్వారా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇలాంటి రైళ్లు తయారీలు కూడా పూర్తిగా వాళ్ళ మేక్ ఇన్ ఇండియా మన దేశీయ సంస్థల ద్వారానే అత్యంత ఆధునికమైనటువంటి హంగులతో కూడుకున్నటువంటి వందే భారత్ రైలు నిర్మాణం ఆ రకంగా గుజరాత్ లో సాధించినటువంటి విజయం మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలకు స్ఫూర్తిగా దాన్ని ప్రేరణగా తీసుకోవాలి హిమాచల్ ప్రదేశ్ 0.9 37,000 ఓట్లతో ఓడిపోయిన తప్పితే ఆనవాయితీగా మార్పు కోరుకునే హిమాచల్ ప్రదేశ్ ప్రజలు బీజేపీ పట్టం కట్టాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కొద్దిపాట్ల ఓటతో అధికారం కోల్పోయిన తప్పితే ఇతరత్ర కాదని అందుకనే ప్రజా సంక్షేమము అభివృద్ధి అనేటువంటి ఎజెండాతోనే ఇవాళ గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి కష్టకాలంలో ఆపద కాలంలో వారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆ రోజు ఒకవైపు కరువు మరోవైపు భూకంపము మరోవైపు మొత్తం అస్తవ్యస్తమైనటువంటి గుజరాత్ను ఎడారిగా మారినటువంటి గుజరాత్ను ఏ రకంగా ఇవాళ అభివృద్ధికి పెద్దపీట వేసి గుజరాత్ మోడల్ అభివృద్ధి సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో కానివ్వండి ఇవాళ పాల ఉత్పత్తిలో కానివ్వండి ఇవాళ ఎడారి లాంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన వైనము ఆ గుజరాత్లో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కృషి 182 అసెంబ్లీ స్థానాల్లో 156 గెలవడం అంటే ఒక చరిత్రాత్మకమైన విజయం మొత్తం రాష్ట్రంలోనే 53% ఓట్లు అన్ని పార్టీలు కలిపి ఒకవైపు త్రాసులు పెట్టిన బీజేపీకి సరితూగలేనటువంటి తీర్పును గుజరాత్ ప్రజలు ఇచ్చారంటే మరి 6 సార్లు గెలిచిన తర్వాత 7వసారి గెలవడం అంటే అక్కడ ప్రో గవర్నెన్స్ తప్పితే అభివృద్ధి పేదల సంక్షేమ ఎజెండా తప్పితే సహజంగా 2 సార్లు గెలిచిన తర్వాత 3వసారి యాంటీ ఇన్కంబెన్సీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రజలు ప్రభుత్వాలు ఏ రకంగా ఘోరంగా విఫలమవుతుంటారు అటువంటిది గుజరాత్లో నేను స్వయంగా ఎన్నికల్లో అక్కడ ప్రచారంలో పాల్గొన్నాను కాబట్టి ప్రధానమంత్రికి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి సంస్థాగతంగా ఉన్న పటిష్టత పోలింగ్ బూత్ కమిటీ కాదు పన్నా కమిటీ వరకు పేజ్ కమిటీల వరకు సంస్థాగతంగా పటిష్టం కావడం మోదీ ప్రభుత్వం యొక్క అభివృద్ధి ఎజెండా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరడంలో మోదీ మ్యాజిక్తోనే గత రికార్డులన్నీ కూడా బద్దలుగొట్టి దేశంలోనే కనీసం కాంగ్రెస్ కూడా ప్రతిపక్ష హోదా లేకుండా ఏ రకంగా బీజేపీ విజయ దుందిబి మోగించిందో యాంటీ కంబెన్స్ అనేది అది మిగతా పార్టీలు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ లాంటివి ఇవాళ బీజేపీ ఎక్కడ ఎన్నికలైనా ప్రో ఇన్కంబెన్సీ మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం
అనేటువంటి ఒక ప్రగతి నివేదికతో ఇవాళ ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకుంటున్నాం. గుజరాత్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 182 సీట్లలో 150 గెలవడమే కాకుండా ఓట్ల శాతం 53.33% ఏకపక్షంగా బీజేపీపై. అన్ని పార్టీలు కలిపి చూసినా బీజేపీ మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయి, తప్పితే ఇతరత కాదు. 86% సీట్లు ఇవాళ 86% సీట్స్ బీజేపీకి రావడం అంటే ఇది సామాన్య విషయం కాదు. గుజరాత్ ఉన్నటువంటి దాదాపు 40 రిజర్వ్డ్ సీట్స్లలో 34 స్థానాల్లో బీజేపీ గెలిచి సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని మేము అంటూ ఉంటే మా ప్రత్యర్థులు ఎగటాలు చేసేవాళ్ళు. ఇది పట్టణ ప్రాంతాలకే పరిమితమని, అగ్రవర్ణాల పార్టీ అని. ఇవాళ వాస్తవంగా ఎస్సీ ఎస్టీ స్థానాలు మొత్తం 27 ఎస్టీ స్థానాలు రిజర్వ్డ్ గుజరాత్లో ఉంటే ఏకపక్షంగా 23 స్థానాల్లో బీజేపీ గెలుపు సాధించడం, 13 ఎస్సీ స్థానాల్లో 11 బీజేపీ గెలవడం, ఓబీసీ ప్రాబల్యం ఉన్న 75 స్థానాల్లో సీట్లలో 64 స్థానాల్లో బీజేపీ గెలవడం దేనికి సంకేతం? ఇవాళ సామాజిక న్యాయం అంటే అది మోదీ బీజేపీకి సాధ్యమని. గుజరాత్ మోడల్ అని మేము మాట్లాడుతుంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు వ్యంగ్యంగా ఎగతాళి చేసేవారు. సామాజిక న్యాయానికి నిర్వచనం గుజరాత్. తెలంగాణలో సామాజిక న్యాయం అంటే తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు, ఇది మీ సామాజిక న్యాయం, అది పార్టీలైనా ప్రభుత్వంలో అయినా. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 98 స్థానాల్లో బీజేపీ, 79 స్థానాల్లో బీజేపీ గెలిచింది. అర్బన్ ఓరియంటెడ్ పార్టీ అని చెప్పి మీరు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకంగా వేళ్ళున్నుకున్నదో బీజేపీ, ఇది అర్థం పడుతుంది. పట్టణ ప్రాంతాల్లో కూడా 53 స్థానాల్లో బీజేపీ గెలిచింది, 49 స్థానాల్లో. సో యూ కెన్ ఇమాజిన్ భౌగోళికంగా సామాజికంగా ఏ కోణంలో చూసినా గుజరాత్లో వికసించింది కమలం మాత్రమే. కాబట్టి మీ బీఆర్ఎస్ టీఆర్ఎస్లు మచ్చుక కూడా ఇవాళ తోక పార్టీలుగానే మిగిలిపోతున్నాయి, తప్పితే ప్రజల ఆదరణ చూడగలేదానికి. సౌరాష్ట్రంలో 46 సీట్లు, ఉత్తర గుజరాత్లో 32 స్థానాలకు ఇవాళ బీజేపీ గెలవడం, 27 సంవత్సరాలు ఏకపక్షంగా ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఓట్ల శాతం పెరగడం, సీట్ల సంఖ్య పెరగడం అనేది చరిత్రలో రాజకీయంగా ఇది ఒక నూతన సువర్ణాక్షరాల్లో పాఠ్యాంశాల్లో ఈనాడు మరి మేనేజ్మెంట్ స్కూల్స్లో ఒక సిలబస్గా తీసుకోవాల్సిన ఆవశ్యకత. యు షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ సిలబస్ టు స్టూడెంట్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ లేదా ఇవాళ మేనేజరల్ స్కిల్స్లో ప్రావీణ్యం పొందే వాళ్ళకి. ఏ రకంగా ఇది సాధ్యమైంది? వాళ్ళు పన్నా ప్రముఖ అనేది కాదు, పన్నా కమిటీలు 60 ఓట్లకు 5 మందితో కమిటీ, ఇది ఒక అద్భుతం. ఇది ప్రపంచంలోకెల్లా ఏ పార్టీకి సాధ్యం కానట్లు. అందుకనే అంతకుముందు కూడా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ చరిత్రను తిరగరాశాం రెండోసారి గెలిచి. గోవా, మణిపూర్లో కూడా అద్భుతమైన మెజార్టీతో బీజేపీ గెలిచి. కాబట్టి ఈ ఏడాది జరుగుతున్నటువంటి తెలంగాణతో పాటు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలవడానికి సంస్థాగతంగా పటిష్టం కావడానికి దాదాపు ఈ 72,000 చిలుకు బూతుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్ట చేస్తూ కనీసం పన్నా ప్రముఖమైన ఈ యొక్క రాష్ట్రాల్లో ఈ రాబో 3 మాసాల్లో సంస్థాగతంగా చేయాలని, అప్పుడే ఈ కుటుంబ పార్టీలకు అప్రజాస్వామికమైనటువంటి ప్రభుత్వాలకు మరి ధీటైన సమాధానం చెప్పగలుగుతామని